నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1050 SFT వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. కొత్త ఫ్లాట్, లొకేషన్ వచ్చి న్యూ కాలనీ. హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి టైల్స్ అయితే బ్రౌన్ కలర్ టైల్స్ వేసున్నాయి. మెయిన్ డోర్ పక్కన అయితే మనకి టీవీని రావడం జరిగింది. సెల్ఫ్లు అయితే పార్టీషన్ చేశారండి, వుడ్ వర్క్ ఒకటి కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ వెరీ లార్జ్ స్కేల్లో అయితే వెంటిలేషన్ కోసం విండో ఓపెన్ చేశారు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో పూజ కోసం అయితే సెల్ఫ్లు పెట్టేస్తున్నాయి. సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లైటింగ్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. కార్నర్ లైట్స్, కన్సిల్ లైట్స్ కూడా పెట్టుకోనికి పాసిబిలిటీ ఉంది. స్ట్రేట్గా మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ కనిపించింది. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే సెల్ఫ్లు పార్టీషన్ చేసి ఉంచారు. వుడ్ వర్క్ అయితే మనం చేసుకోవాలి. ఒక స్ట్రాంగ్ అటక అయితే కనిపించింది, హైట్ తక్కువ. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే హాల్లో మనకి స్ట్రేట్గా వే కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే వచ్చింది. అది కారిడార్ వైపు వచ్చిన వెంటిలేషన్ అండి. లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా పార్టీషన్ చేసి సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లేటెస్ట్ మోడల్ డిజైన్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే సఫిషియెంట్ కనిపిస్తుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి మనం వంటగదికి వెళ్ళే దారిలో రైట్ సైడ్ అయితే మనకి కామన్ టాయిలెట్స్ విత్ స్టోరేజ్ పర్పస్ కోసం ఆ పైన అయితే మనకి స్పేస్ కనిపిస్తుంది. కామన్ టాయిలెట్స్లో అయితే ఇండియన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మీడియం సైజులో ఉందండి, పొడవు ఎక్కువ ఉంది. అక్కడి నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అయితే ఆ కిచెన్ ఎలాగుందో చూద్దాం. కిచెన్లో మనకి స్టీల్ సింక్ యూజ్ చేశారు. ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది. వెంటిలేషన్ అయితే వేరీ లార్జ్ స్కేల్లో ఇచ్చారండి. స్టవ్బల్కి ఆపోజిట్లో పార్టీషన్ చేసే సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లు అయితే తక్కువ అనిపించినాయి. మన వుడ్ వర్క్తో అయితే సెల్ఫ్లు చేసుకోవాలి. అటక్ కూడా స్ట్రాంగ్ అటక్ వచ్చింది, అదొక మంచి విషయం అని చెప్పచ్చు. కాస్త ముందుకెళ్తే మనకి ఇదంతా యూటిలిటీ రూమ్ అండి. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. సేఫ్టీ గ్రిల్స్ పెట్టారండి. అలాగే స్టోరేజ్ పర్పస్ కూడా కాస్త స్పేస్ అయితే పైన ఉన్నట్టు కనిపిస్తుంది. మంచి లొకేషన్లో ఉందండి, ప్రైమ్ లొకేషన్లో, 2BHK. దర్విషయానికి వస్తే ఇది 46 లాక్స్ చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. కంప్లీట్ అయిపోయిందండి ఫ్లాట్, అయితే ఏది పెండింగ్ లేదు. ఒక చిన్న ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది 1%. 99% అయితే ఫినిష్ అయిపోయింది. 18 ఫ్లాట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఒక 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి, అది తక్కువ బడ్జెట్కి, సిటీ లిమిట్స్లో. న్యూ కాలనీ, మంచి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్లు ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.